ఆ నలుగురు నిందితులకు జైల్లో విందు భోజనం. వెటర్నరీ డాక్టర్ హత్య కేసు నిందితులు మద్యం మత్తులో కిరాతకానికి పాల్పడ్డామని చెప్పినా జైల్లో వారి ముఖాల్లో మాత్రం తప్పు చేశామనే ఫీలింగ్ లేనట్లుగానే కనిపిస్తోంది. దొరకకూడదని ఎంత చేసినా దొరికిపోయామే అన్న ఫీలింగ్ ఉన్నట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో ఆ నలుగురికి ఉరిశిక్ష విధించాల్సిందే అన్న డిమాండ్లు మరింత బలంగా వినిపిస్తున్నాయి. చట్టంలోని లొసుగుల నుంచి తప్పించుకోకుండా ఉరి తీయాల్సిందే అని మహిళా సంఘాలు ముక్త కంఠంతో నినదిస్తున్నాయి. అయితే ఓవైపు ఇంత ఘాతుకానికి పాల్పడ్డంతో మృతురాలి కుటుంబ సభ్యులతో పాటు బయట జనం అయ్యో పాపం ఎంత ఘోరం జరిగిపోయిందని అంతా అనుకుంటుంటే ఆ నలుగురు నిందితులకు మాత్రం విందు భోజనం దక్కింది. ఆదివారం సాయంత్రం జైల్లో ఆ నలుగురు నిందితులకు మాంసాహార భోజనాన్ని అందించినట్లు తెలుస్తోంది. ఖైదీలందరికీ ఇచ్చినట్లుగా వీరికి మటన్తో భోజనం కల్పించారు. సాధారణ ఖైదీలకు వీరికి తేడా లేదు. మానవ మృగాళ్లకు విందు భోజనాలతో మర్యాదల ఇలా ఎంతకాలం పోషిస్తారు? ఏ తప్పు చేయని డాక్టర్కు మరణశిక్ష వేశారు, పాశవికంగా హింసించి చంపేశారు. మరి ఆ ఘోరానికి పాల్పడ్డ వీరికి అంతకన్నా పెద్ద శిక్ష వేయాల్సింది పోయి రాచమర్యాదలు మటన్ భోజనాల అంటూ పలువురు ఫైర్ అవుతున్నారు.